సినిమా రంగంలోకి ఎందరో మంచి ఆర్టిస్టులు అవ్వాలి అన్న ఆశతో అడుగు పెడుతూ ఉంటారు. అయితే అదృష్టం అనేది అందరినీ ఒకేలా వరించదు. కొందరిని రాత్రికి రాత్రి స్టార్స్ని చేస్తూ ఉంటే, కొందరిని మాత్రం ఎన్నో సినిమాల తర్వాత కానీ సరైన బ్రేక్ రాదు. ఇంకొంతమందికైతే ఇంకా అసలైన బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఎవరు ఎలా ఉన్నా ఒక్కటి మాత్రం నిజం, సినిమా ఇండస్ట్రీలో నుడదకుక్కోవాలి అంటే ఎప్పుడు ఎడతెరిపి లేకుండా, ఆడియన్స్కి బోర్ కొట్టకుండా కొత్త కాన్సెప్ట్స్తో కొత్త కొత్త స్టోరీలతో సినిమాలు చేస్తూనే ఉండాలి. మరి ఇంతలా కష్టపడుతూ ఓ సగటు ప్రేక్షకుడికి వినోదాన్ని అందించే సినీ సెలబ్రిటీస్ అంటే మనందరికీ చాలా ఇష్టం. ఎంతలా అంటే వారికి వీరాభిమానుడుగా మారిపోయి వారిని నెత్తిన పెట్టుకొని ఆరాధిస్తూ ఉంటాము. ఇక ఇప్పుడున్న సోషల్ మీడియాల పుణ్యమా అని వారి పర్సనల్ లైఫ్కి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ బాగా ఆనందిస్తూ ఉంటాం. ఇంతగా మనందరి జీవితాలని ప్రభావితం చేస్తున్న ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఎన్నో బాధాకరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకే పెట్టింది పేరుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎందరో సినీ స్టార్స్ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు. అలాంటి సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు ఉన్నట్టుండి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అన్న వార్తలని ఈ మధ్యకాలంలో మనం చాలా వింటూనే ఉన్నాము. సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులని కోల్పోవాల్సి వస్తోంది. ఇక ఇండస్ట్రీ వాళ్ళందరూ బాధల్లో మునిగిపోయి ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఇంకొక సీనియర్ మోస్ట్ నటుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ కుదిపివేస్తోంది. మరి ఇంతకీ ఆ సీనియర్ మోస్ట్ నటుడు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే, మరి ఆ నటుడు ఎవరో కాదండి లలిత్ బేల్. ఈయన వయసు 71 ఏళ్ళు. ఈయన తన సినీ కెరియర్ని మొదట థియేటర్ ఆర్టిస్ట్గా ప్రారంభించాడు. స్టేజ్ ఆర్టిస్టుగా ఎంతో పాపులారిటీని సొంతం చేసుకున్న వ్యక్తి ఈయన. ఇక ఆ తర్వాత బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి హిందీలో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఓ పక్క సీరియల్ ఆర్టిస్టుగానే రాణిస్తూ మరో పక్క ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా మారి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ని కూడా నిర్మించాడు, దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా హిందీలో ఇతడు నటించిన సీరియల్స్లో తపీష్, ఆతిష్, అఫ్సానా వంటి సీరియల్స్ ఇతడికి నటుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. లలిత్ బేల్ గారు కేవలం సీరియల్ ఆర్టిస్ట్గా మాత్రమే కాకుండా హిందీ సినిమా ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టి ఎన్నో సినిమాలు నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ముఖ్యంగా తాత పాత్రలో, తండ్రి పాత్రలో నటించి ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకున్నాడు. ఇతడు నటించిన సినిమాల్లో ముక్తి భవన్, తిత్లీ, మేడ్ ఇన్ హెవెన్ వంటి సినిమాలు ఇతని నటనను ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంది. కేవలం సినిమాల్లోనూ డైలీ టీవీ సీరియల్స్లో కాకుండానే వెబ్ సిరీస్లో కూడా నటించాడు. ముఖ్యంగా ఇతడు నటించిన వెబ్ సిరీస్లో జడ్జిమెంటల్ హేక్యా అనే వెబ్ సిరీస్ ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సీనియర్ మోస్ట్ నటుడి వ్యక్తిగత విషయంలోకి వెళ్తే, ఇతడు మాత్రమే కాకుండా ఇతడి భార్య మరియు కొడుకు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే. ఇతడి భార్య పేరు నవనీంద్ర బేల్. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లోనూ మరియు హిందీ సినిమాల్లో కలిసి నటించడం విశేషం. ఇక ఇతడు కొడుకు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాల్లో డైరెక్టర్గాను మరియు సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కూడా రాణిస్తున్నాడు. 71 ఏళ్ల వయసు ఉన్న లలిత్ గత కొన్నాళ్లుగా గుండెకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇక ఇన్ని ఢిల్లీలోని అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు, ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలోనే గుండెపోటు కారణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లు వార్తలు వినిపించాయి. ఏది ఏమైనప్పటికీ ఓ సీనియర్ మోస్ట్ నటుడిని ఇండస్ట్రీ కోల్పోవాల్సి వచ్చింది. ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అటు బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది. సీనియర్ మోస్ట్ టాలెంటెడ్ నటుడుగా ఎందరో యంగ్ ఆర్టిస్టులకి ఆదర్శవంతంగా నిలిచిన ఈ ప్రముఖ నటుడు ఇక లేడు అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ విషాదంలో ముంచెత్తుతోంది. విషయం తెలిసిన వెంటనే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు మరియు బుల్లితెర ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఆయన భార్యకి, కొడుకుకి సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఏది ఏమైనప్పటికీ ఈ బాధాకరమైన సంఘటన నుంచి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని, ఈ సీనియర్ మోస్ట్ నటుడి ఆత్మకి శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.